రైతు యాత్రల పేరుతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బోటకప్పు నాటకాలు ఆడుతున్నారన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. జిల్లాలో రెండో పంట కింద 4,25,000 ఎకరాలకు 46.5 టీఎంసీల నీటిని కేటాయిస్తున్న నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి. నీటి లభ్యతను బట్టి దాదాపుగా జిల్లాలో 4,25,000 ఎకరాలకు 46.5 టీఎంసీ నీరు కేటాయిస్తూ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. రైత పక్షపాత ప్రభుత్వం కాబట్టి రైతులకు సంబంధించి వీళ్ళు ఏదేదో పాపం మొసలు కనీరు గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ యాత్రలు ప్రారంభించారు. నిద్రలేస్తే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం రైతుల గురించి కానీ రైతుల సమస్యలు కనిపించవు వినిపించవు. మరలా కూడా రైతాంగం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ తరఫున సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది.